ఇటీవలి కాలంలో క్రికెట్లో అంపైరింగ్ తప్పిదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి అంపైర్లు సరైన అవగాహన లేకుండా తమకు తోచినట్లు నిర్ణయాలు ఇచ్చేయడాన్ని నెట్టింట ఫ్యాన్స్ ఎండగడుతున్నారు ఇప్పుడు మరోసారి అలాంటి అంపైరింగ్ తప్పిదమే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది అది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో జరగడం గమనార్హం ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఈ తప్పు జరిగింది ఈ టోర్నీ ఫైనల్కు ఇండియా ఏ పాకిస్తాన్ ఏ టీమ్స్ వచ్చాయి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం ఏకంగా మూడు వందల యాభై రెండు పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ లక్ష్యం అసాధ్యంగా కనిపించినా కూడా భారత్ వద్ద కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో ఇండియా విజయంపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు అందులోనూ టీమిండియా యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రాణిస్తాడని అంతా అనుకున్నారు ఎందుకంటే సెమీస్లో పాకిస్తాన్పై సాయి అదరగొట్టాడు అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం కేవలం ఇరవై తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు అతను అవుట్ అయిన విధానమే ఇప్పుడు దుమారానికి దారితీస్తుంది పాక్ ప్లేయర్ అర్షద్ ఇక్బాల్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చిన సాయి పెవిలియన్ చేరాడు అయితే ఈ డెలివరీ వేసే సమయంలో అర్షద్ కాలు క్రీజుపై లేదు అది నోబాల్ కానీ దీనిపై తర్జన భర్జనలు పడి థర్డ్ అంపైర్ దీన్ని లీగల్ డెలివరీగా ప్రకటించి సాయిని అవుట్ అనేశాడు ఈ నిర్ణయం ఫ్యాన్స్కు ఏమాత్రం నచ్చలేదు ఇంత దారుణమైన అంపైరింగ్ చేస్తున్నా సరే అంపైర్లపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని అందుకే వాళ్ళు ఇంత చెత్త నిర్ణయాలు ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు సాయి అవుట్ అయిన బంతి క్లియర్గా అంటూ నెట్టింట ఫ్యాన్స్గా గోలు పెడుతున్నారు ఇంత స్పష్టంగా అది అని కనిపిస్తున్నా దాన్ని అవుట్ ఎలా ఇచ్చామంటూ అంపైర్ని నిలదీస్తున్నారు